వెల్కమ్ టు ఐఫ్రేమ్స్ మీడియా స్పోర్ట్స్ అప్డేట్స్. T20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీమిండియాలో చాలా రాజకీయాలు జరిగాయి. 5 నెలల కాలంలో 3 ఫార్మేట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. అదే ప్రభావం కోహ్లీ బ్యాటింగ్పై తీవ్రంగా పడింది. విరాట్ కోహ్లీ అట్టర్ ఫ్లాప్ పెర్ఫార్మెన్స్కి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అతనితో వ్యవహరించిన విధానమే కారణమని వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. అలాగే టీమిండియాకి 3 ఫార్మట్లలోనూ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ కూడా ఐపీఎల్ 2022 సీజన్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. బ్యాట్స్మెన్గా కెప్టెన్గానూ ఫెయిల్ అవుతున్నాడు. ఐపీఎల్లో 5 సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ వరుసగా 8 మ్యాచ్ల్లో ఓడి చెత్త రికార్డును మూటకట్టుకుంది. టీమిండియా కెప్టెన్సీ భారం కారణంగానే రోహిత్ ఐపీఎల్లోనూ టీంని సరిగా నడిపించలేకపోతున్నాడని, మరోసారి ఇక్కడ కూడా దాదాని టార్గెట్ చేస్తున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చాలా గొప్ప ప్లేయర్లు. వాళ్ళు ఇలాంటి పరిస్థితులను ఇంతకుముందు కూడా ఎదుర్కొన్నారు, కంబ్యాక్ ఇచ్చారు. ఈసారి కూడా వాళ్ళు ఫామ్లోకి వస్తారని, త్వరలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల బ్యాటు నుంచి భారీ ఇన్నింగ్స్లు వస్తాయని అనుకుంటున్నా. విరాట్ కోహ్లీ ఏం ఆలోచిస్తున్నాడో, అతని బుర్రలో ఏం ఆలోచనలు తిరుగుతున్నాయో నాకైతే తెలీదు. అయితే అతను త్వరలోనే ఫామ్లోకి వచ్చి ఇంతకు ముందులా మంచి పరుగులు చేస్తాడనే నమ్మకం ఉంది. అతను ఓ గొప్ప క్రికెటర్ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. కరోనా కేసులు పెరగకపోతే ఐపీఎల్లో బయోబబుల్ నిబంధనను తొలగించే ఆలోచనలో ఉన్నామని తెలిపిన గంగూలీ, ప్లే ఆఫ్స్ మ్యాచ్లను 100% ప్రేక్షకుల మధ్య నిర్వహించబోతున్నట్టు తెలియజేశాడు.